సో ఇది మన మిర్చి బజ్జీ బూత్ చెప్పినట్టు. సో ఇది మ్యాన్ చేస్తున్నాం ప్రసాద్ గారు నేను. సో మిర్చి బజ్జీ రెండు సార్లు అయిపోయింది. ఇది థర్డ్ బ్యాచ్. మళ్ళీ వెళ్ళి మిర్చి తీసుకొచ్చారు. సో ఈయన కౌబాయ్లా తయారొచ్చాడు, కానీ ఇది ఓన్లీ తాడేపల్లిగూడెం, కానీ ఆయన టెక్సస్ అనుకుంటాడు అది తాడేపల్లిగూడెం. సో ఇది మిర్చి బూత్. సో మొత్తం ఆయిల్ ఇక్కడ. సో ఇది ఎండ్ ప్రోడక్ట్, మిరపకాయ బజ్జీ చేస్తున్నారు. సో ఇవి ఇక్కడ దోశ రకాలు, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, నెల్లూరు కారం దోశ, నెల్లూరు మసాలా దోశ. మొత్తం టీం అంతా నేను మళ్ళీ మీ రవి అండ్ స్వాతి అండ్ సింహా. సో అనుష్క రికార్డ్ చేస్తుంది కాబట్టి వీడియోలోకి రాలేదు. సో మీకు నిన్న వీడియో ఐఫోన్ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాం కదా, మిర్చి బజ్జీ స్టాల్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దానికి మేము వాలంటీర్గా వెళ్తున్నాం. సో స్వాతి బజ్జీ లేస్తుంది, నేనేమో క్యాష్ రిజిస్టర్లో ఉంటాం. ఆ వచ్చిన ఫండ్స్ అన్ని టెంపుల్కి ఇచ్చేస్తాం. ఇది చెప్పే ముందు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, వృక్షో రక్షతి రక్షిత అంటారు, తర్వాత ధర్మో రక్షతి రక్షిత అని. సో మా ఉద్దేశంలో, నా దృక్పథంలో ధర్మం అంటే కల్చర్. మన కల్చర్ ఇస్ ఆల్ పర్వేడింగ్, దాన్ని కన్సిస్టెంట్గా మనం బతకనివ్వాలి. సో మా టెంపుల్ అంటే దేవుడి దండం పెట్టడం అవన్నీ కాకుండా మన హిందూ కల్చర్ని దాన్ని ప్రాపగేట్ చేయడానికి. ప్రాపగేట్ అంటే వేరే రిలీజియన్స్ లాగా కన్వర్జన్స్ అలా కాదు. ప్రాపగేట్ అంటే మన రిలీజియన్ని, మన ధర్మాన్ని మనం చాటి చెప్పడమే కాకుండా మనది ప్రొలాంగ్ అయ్యేటట్టు చూడాలని. తర్వాత ఇది నా దృక్పథం మాత్రం, ఇండియా ఒక హిందూ అంబ్రెల్లాలోని, అంటే హిందూయిజం అంటే రిలీజన్ కన్నా మేము కల్చర్గా భావిస్తాం. రిలీజన్ అంటే ఒక దేవుడు, ఒక పుస్తకం చదవాలని కాదు. అది మా ఉద్దేశం, మా పర్స్పెక్టివ్. మీకు వేరే వాళ్ళకి వేరే పర్స్పెక్టివ్ ఉండొచ్చు. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, ఇది వాలంటీర్లా ఒక ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవుతుంది. ఇవాళ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లేదు కాబట్టి ఫాల్ ఫెస్టివల్. ఎక్కువ మంది వస్తారో లేదో తెలియదు, ఎందుకంటే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ మిర్చి బజ్జీ స్టాల్ అయితే, మిర్చి బజ్జీనే కాకుండా చాలా రకాలు స్టాల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో ఇది అడ్వర్టైజ్మెంట్లా పెట్టాను. సో అది లోకల్ వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కలుద్దాం, ఎందుకంటే పాండమిక్ తర్వాత చాలామంది లోకల్గా నన్ను కలుస్తారా అని అడిగితే నేను ఎప్పుడు కలవలేదు. సో ఇది ఒక ఆపర్చునిటీ వేరే వాళ్ళని కూడా కలవడానికి. అందరూ కలిసి అక్కడ మేము రికార్డ్ చేసి మీకు వేరియస్ బూత్స్ చూపిస్తాను. ఫాలుగా కానీ, దోశ బూత్ కానీ, కాటిలో అని, ఇది మళ్ళీ ఓన్లీ తెలుగు వాళ్ళు కాదు, మొత్తం అంటే ఇక్కడ ఉన్న ఇండియన్ ఆర్గనైజేషన్, ఇండియన్స్ అందరూ కలిసి చేస్తున్నది. సో ఇంకా మన ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా, యూనిటీ అండ్ డైవర్సిటీ. వేర్ సో మెనీ కాస్ట్, సో మెనీ కలర్స్, రేసెస్, లాంగ్వేజెస్, రిలీజియన్స్, ఎవ్రీథింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద ఇండియన్ కల్చర్ దట్ హోల్స్ అస్ టుగెదర్. అండ్ హిందూ, ఇండియన్ కల్చర్ కమ్స్ ఫ్రమ్ ద హిందూ కల్చర్. డోంట్ గెట్ మీ రాంగ్, రిలీజియన్ ప్రాపగేషన్ కాదు. ఎందుకంటే కేరళలో ముస్లిమ్స్ దీపం వెలిగిస్తారు అన్నమాట, అది ముస్లిం కల్చర్లో లేదు కదా. క్రిస్టియన్స్ ఇండియాలో చాలామంది క్రిస్టియన్స్ మంగళసూత్రం కట్టుకుంటారు, నేను చూశాను. సో మంగళసూత్రం క్రిస్టియానిటీలో లేదు కదా. సో అది బేసిక్గా మన కల్చర్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏ రిలీజన్ అయినా, ఏ దేవుడిని నమ్మినా, ఏ కాస్ట్ అయినా, మీ వర్క్ ఏమైనా, ఇది మా ఉద్దేశం. సో అందుకని ఇప్పుడు వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక అక్కడ రికార్డ్ చేసి చూపిస్తాను. అది ఒకసారి అనుష్కకి, స్వాతి అనుష్క రికార్డ్ చేయట. సో అనుష్క రికార్డ్ చేస్తుంది, మా సింహబాబు రికార్డ్ చేయలేదు కాబట్టి ఇలా బొట్టు బొట్టు, అందరూ బొట్టు బొట్టు అంటారు కదా, బొట్టు బొట్టు పెట్టుకుంటేనే హిందుత్వం కాదు. సో బొట్టు. మీ డ్రెస్ బాగుందమ్మా. సో నా డ్రెస్ ఇంకా అమేజింగ్ ఏంటంటే, మేము వెళ్తుంది ఇండియన్ ఫెస్టివల్కి. ఇది నేను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు లాహోర్లో నా ఫ్రెండ్ ఒక ఆయన ప్రెజెంట్ చేశాడు. ఆయన ఒక డ్రెస్ డిజైనర్, ఆయనేమో ఇది నా కోసం క్రియేట్ చేసి నా మెజర్మెంట్స్తో అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఇచ్చాడు. నాకు చాలా చాలా ఇష్టం ఏదంటే, ఇందులో పాకిస్తాన్ ఇండియా ఏం లేదు. సో ఎక్కడన్నా మనుషులు ఒకటే. సో ఇది నా పాకిస్తాన్ డ్రెస్తో ఇండియన్ ఫెస్టివల్కి వెళ్తాం. మీకు ఇంతకు ముందు టెంపుల్ వ్లాగ్ నేను అనుష్క స్వాతి ఇండియా వెళ్ళినప్పుడు చేసి చూపించాం కదా, ఇప్పుడు అదే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ ఈజ్ నాట్ ఫార్, మేబీ 2 మైల్స్ ఆర్ 3 మైల్స్ అనుకుంటాను. సో 5 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ అంటే యూఎస్లో నథింగ్, 3 మినిట్స్ 4 మినిట్స్ పడుతుంది అంతే. సో 5 మినిట్స్ మ్యాక్సిమం. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే స్వాతి, ఏమని చెప్తావా? నువ్వు అన్ని వేసుకోవాలా, నెట్ మాస్క్ అన్ని వేసుకోవాలి. మరి నేను కూడా మాస్క్ వేసుకోవాలి. అదే మరి ఎవరైనా నన్ను కలవడానికి వస్తే మాస్క్ లేకుండా మాస్క్ తో ఉండాలా? ఓకే గైస్, సో సీ యూ అట్ ద టెంపుల్. ఓకే డ్రైవ్ చేస్తున్నాం. అది అవుట్డోరా ఇండోరా తెలీదు, నేనేమో ఈ పట్టాన్ సూట్ వేసుకున్నాను. అది బయట అయితే చెమటలు కారిపోతాయేమో, ఎందుకంటే టెంపరేచర్ అంత తక్కువ ఏం లేదు. 80 డిగ్రీస్ అంటే ఎంత ఉంటుంది అనుష్క సెంటిగ్రేడ్లో?
34 మేబీ 30-31 ఎంతో కానీ ఏంటో మరి అమెరికాలో టెంపరేచర్ తక్కువన వేడి అనిపిస్తుంది మరి యువి రేస్ ఏంటో నాకు తెలియదు సో ఇప్పుడు నా వరి ఏంటంటే అది కానీ అవుట్డోర్ అయితే ఎలాగా తెలియదు సో అక్కడికి వెళ్ళాక చెక్ చేద్దాం లోపల కూడా ఉన్నాయండి అక్కడ అవును మన బూత్ ఎక్కడో లోపల బయట తెలియదు కదా అంతా ఇటు అటు తిరుగుతాం కదా అనుష్క ఒక మాస్క్ రెడీ చేసుకో మాస్క్ ఇస్తావా ఆ మాస్క్ ఎందుకమ్మా ఇది మాస్క్ నేను కంఫర్టబుల్ అండి 95 లేదా ఓకే ఆల్రైట్ సో టెంపుల్ దగ్గరికి వచ్చేసాం హిందూ సెంటర్ ఆఫ్ వర్జీనియా వచ్చేసాం హిందూ సెంటర్ కి లోపలికి వెళ్తున్నాం ఇదే మన టెంపుల్ ఏరియా టెంపుల్ ప్రాంగణం దిగాక మీకు టెంపుల్ చూపిస్తాను సో మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వ్లాగ్లో చూపించాను ఇదే టెంపుల్ హిందూ టెంపుల్ చూసారు కదా క్లోజప్ ఒక వ్లాగ్ ఉంది ఆ పైన ఐ కార్డ్ పెడతాను చూడండి లోపల కూడా పెట్టాను సో ఇది మొత్తం పార్కింగ్ లాట్ ఫుల్ అయిపోయింది సో బాగానే ఉన్నారు సో ఇది నేను లోపల కాదు అవుట్డోరే సో వదిలింది ఇప్పుడు సో ఇది పాత టెంపుల్ ఉండేది ఇంతకు ముందు ఇక్కడ కమ్యూనిటీ సెంటర్లా ఇప్పుడు దాన్ని కమ్యూనిటీ సెంటర్ చేసేసారు సో అది ఆ గ్రాండ్ టెంపుల్ పెద్దది కట్టేగా ఇది ఒక కమ్యూనిటీ సెంటర్లా వాడుతున్నారు అనమాట సో మనం ఉండేది ఇక్కడ సో మోహిని గారు ఎక్కడి నుంచి అండి ఒరిజినల్ గా విజయవాడ మై ఇన్లాస్ ఆర్ ఫ్రమ్ గుంటూర్ ఓకే మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తెలుగులో మాట్లాడండి సో మోహిని గారు ఏమో టెంపుల్ కి ప్రెసిడెంట్ అంతేనా కరెక్టేనా సో ఈ ఇప్పుడు మనకు జరిగిన ఈవెంట్ గురించి ఏదని చెప్పండి తొందరగా సో ఇది స్మాల్ ఫాల్ ఫెస్టివల్ మొన్న ఒక 3 weeks బ్యాక్ స్టార్ట్ చేశాం యూజువల్లీ లైక్ ఫ్రమ్ ద టెంపుల్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ లైక్ 35 ఇయర్స్ నుంచి ఇండియా ఫెస్టివల్ అని చెప్పి ఒక డౌన్ టౌన్ లో ఈవెంట్ చేస్తాం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద సేమ్ వాలంటీర్ గ్రూప్ ఎవ్రీథింగ్ హ్యాస్ మొత్తం అంతా వాలంటీర్స్ తో రన్ అవుతుంది వి గెట్ అరౌండ్ లైక్ 30,000 పీపుల్ ఇవాళ ఎస్టిమేట్ ఇవాళ వి ఎస్టిమేటెడ్ అరౌండ్ లైక్ 1500 పీపుల్ బట్ వి వర్ థింకింగ్ మేబీ లైక్ 2500 పీపుల్ 2500 సో 3000 పీపుల్ ఫ్లోటింగ్ వచ్చుంటారు సో ప్రొసీడింగ్స్ ఎంత వచ్చుంటాయి అనుకుంటారు మేడం అంటే రఫ్ ఎస్టిమేట్ రఫ్ ఐ డోంట్ నో బికాజ్ మొత్తం ఈ ఫెస్టివల్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ వాలంటీర్ డ్రివెన్ లైక్ ఇప్పుడు వి హావ్ అంటే లైక్ క్యాష్ ఫర్ ఎగ్జాంపుల్ మాది 1500 మేము కలెక్ట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ 1500 సో ఈచ్ బూత్ అరౌండ్ లైక్ 2000-3000 వర్ కలెక్ట్ సో మొత్తం 20-30,000 మోస్ట్ ప్రాబబ్లీ ఐ మీన్ అండ్ ఇది ఫస్ట్ టైం సో అసలు ఎస్టిమేట్ చేయలేదు పర్వాలేదు ఓకే సో 20,000-30,000 అంటే వెండర్ బూత్స్ లోపల ఉన్నారు అవునా ఓకే యా వెండర్ బూత్స్ మనకి స్పాట్ కి దే పే లైక్ $400 సో ఇండియన్ రూపీస్ లో 25-30 lakh రూపీస్ అంతే కదా అంటే కదా 30,000 అంటే 20 ఓకే ఫెంటాస్టిక్ థాంక్యూ మోహిని గారు థాంక్యూ ఆల్రైట్ ఓకే అను యు ఆర్ హెల్పింగ్ యువర్ డాడ్ నౌ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ ఫాలో ద బూత్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వర్కింగ్ ఫర్ ద టెంపుల్ ఓకే చెప్పు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మిర్చి బజ్జి అండ్ పొడుకులు అమ్ముతున్నాం సో ఇది చూపించు ఇవి $5 3 ఓకే అవి 8 $5 సో అది బాగుంది ఏంటది చూపించండి గురుజీ ఏరా క్యాష్ వస్తుందా బానే 3 for $5 ఓ యు నీడ్ టు ప్లేస్ సో ఆ వెనక బజ్జీలు వేస్తున్నారు అది కదా సో గురూజీ నేను వాలంటీర్ చేస్తున్నాను మిర్చి బజ్జీ ఈ స్టాల్లోని సో చూస్తున్నారు కదా ఏం చెప్తారు గురూజీ తొందరగా గట్టిగా ఏం లేదు అందరు కలిసి వస్తారండి దీనికి టెంపుల్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినవన్నీ కూడా టెంపుల్కి ఇస్తారు సో వెరీ గుడ్ అందరూ అంటే ఎవ్రీబడి హెల్ప్స్ అండి ఇక్కడ సో నువ్వేం చేస్తున్నావు టీ బూత్ చెప్పు టీ బూత్ గురించి టీ బూత్ లో ఉన్నాను ఓకే సో నువ్వు అంటే చెప్పావా ప్రోగ్రామ్ మొత్తం చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన టీ బూత్ మేనేజ్ చేస్తున్నాడు టీ బూత్ సో ఇది అన్ని బూత్స్ కి వాలంటీర్ చేస్తున్నారు కరెక్ట్ ఇక్కడ అవసరం ఉంటుందో కరెక్ట్ అది థ్యాంక్ యూ రామ్ సో ఇది మిర్చి బూత్ సో మొత్తం ఆయిల్ ఇక్కడ సో ఇది ఎండ్ ప్రోడక్ట్ మిరపకాయ బజ్జీ జరుగుతుంది చేస్తున్నారు సో ఇది మేడం మన బూత్ స్వాతి ఏం చేస్తున్నావు ఓకే సో స్వాతి పిండి కలుపుతుంది సో ఇక్కడ పిండి కలిపేసావా ఆల్రెడీ స్వాతి కొంచెం గట్టి పడ్డాడు ఓకే సో ఇది ఎండ్ ప్రోడక్ట్ ఇది మన స్టాండ్ దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు పునుకు సో ఇక్కడ పునుకు టామరిండ్ చట్నీ మిరపకాయ బజ్జీ తర్వాత టామరిండ్ చట్నీ తర్వాత అరటికాయ బజ్జీ తర్వాత అది పునుకులు అరటికాయ బజ్జీ కదా సో దానిపైన గార్నిషింగ్కి ధనియాల పొడి ఆ తర్వాత కారం ఉల్లిపాయలు సో సో కీర్తి ఈవిడ ఈ మిర్చి బజ్జీ ఆర్గనైజేషన్కి లీడా లీడ్ సో మేమందరం కలిసి వర్క్ చేస్తున్నాం సో మీ మీ బాధ్యత ఏం చెప్పండి
అదే అంటే మీరు ఫ్రైయింగ్ ఆ ప్యాకింగ్ ఆ అన్ని అన్ని ఆల్ టుగెదర్ సో మీరు చెప్పండి సార్ మీ డ్యూటీ ఏంటి అన్ని ప్రీ రిక్విజిట్స్ అన్ని ఆల్ ఇన్ ఆల్ ప్రీ రిక్విజిట్స్ ఓకే బ్యాటర్ అన్ని పిండి మిరపకాయలు అన్ని మిరపకాయలు అన్ని కట్ చేసి అన్ని రెడీ చేసి సో కీర్తి ఎలా అయింది అంటే ఓవరాల్ గా టుడే చాలా బాగా అయింది ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్ క్రౌడ్ కానీ కాటి రోల్ పక్కన ఉన్నాం కాబట్టి మనకు కొంచెం తగ్గింది రేపు మనం కాటి రోల్ ప్లస్ మిర్చి కలిపి చేద్దాం ఓకే సో టోటల్ ఏమో $1,464 కలెక్ట్ చేసాం సో గుడ్ జాబ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ ఆల్ సో ఇవి ఇవన్నీ క్లీనింగ్ అప్పుడు నేను వెళ్ళిపోతాను మీరు సో అవన్నీ మిర్చి బజ్జీలు ఓకే ఈయన అనుష్క క్లాస్మేట్ మిస్టర్ అభినవ్ యు స్పీక్ తెలుగు ఆర్ తెలుగు ఫర్ అ సెకండ్ కెన్ యూ లోవర్ ఇట్ యు మాస్క్ డౌన్ ఫర్ అ సెకండ్ చెప్పు నీ పేరు చెప్పు అభినవ్ లాస్ట్ నేమ్ ఏంటి మారో ఓకే సూపర్ ఎక్కడి నుంచి ఏ ఊరు తెలుసా మీ పేరు హైదరాబాద్ ఓకే వెరీ నైస్ కూల్ థ్యాంక్ యూ మ్యాన్ అది గైస్ ఈవినింగ్ అయిపోయింది సో మీకు నేను చెప్పాను కదా ఈవిడ నన్ను నా చేయి పెట్టమంటుంది నా చేయి కాల్ చేస్తే అప్పుడు నా నేను బ్లాగ్ చేయలేం కదా అప్పుడు నా ఛానల్ టేక్ ఓవర్ చేద్దామని ప్లాన్ చేస్తుంది గుడ్ పుట్టాని ఇది మధు గారు మిస్సెస్ పామిడి పాటి అంటే ఆయన ప్రసాద్ గారు ఆవిడ ఆవిడ ఏం చేస్తున్నారండి మీరు చేస్తున్న పని చెప్పండి అంతేనా ఓకే ఫ్యాంటాస్టిక్ శివ వీడియో తీసినప్పుడు కాదు పొద్దు నుంచి మేము పనిచేస్తున్నాం వీడియో అప్పుడు నువ్వు వచ్చేసావు తీసాడు పొద్దున కాదు ఇదే మిర్చి మిర్చి కదా సో ఈయన కౌబాయ్లా తయారొచ్చాడు కానీ ఇది ఓన్లీ తాడేపల్లిగూడెం కానీ ఆయన టెక్సస్ అనుకుంటాడు అది తాడేపల్లిగూడెం రిచ్ మనసు రిచ్ మనసు థ్యాంక్ యూ భవాని మంచి ఫారినర్ కొత్తగా వచ్చారు మీది ఏ ఊరు తాడేపల్లిగూడెం అయ్యా అన్ని పెట్టుకొస్తే ఏదో ఫారినర్ అనుకున్నాను మనోడే భవాని ఆ తాడేపల్లిగూడెం నుంచి సో మనల్ని హెల్ప్ చేయడానికి వచ్చాడు మాట అది టెక్సస్ కౌబాయ్ టెక్సస్ కౌబాయ్ అందరూ ఇలాగే తిరుగుతారు అబ్బో గుడెల అబ్బో మాకు తెలియదా తెలుసు బాబు నిడదవోలు నవాపాలెం తాడేపల్లి కూడా అన్ని తెలుసు మాకు మన ఆంధ్రోళ్ళకే పూలు పెట్టేస్తున్నారు $475 ఆల్రెడీ కలెక్ట్ చేసి టెంపుల్కి ఇచ్చేసారంట ఒక్కసారి ఇస్తే బాగుంటది కదా మనం ఎక్కువ ఇచ్చినట్టు కాదు ఆ కౌంట్ చేసి విడిగా పెట్టారే కౌంటర్ వస్తూ ఉంటాడు ఎప్పుడు అంతా ఇచ్చి ఒక $1,000 or $2,000 ఇస్తే బాగుంటుంది కదా కానీ అది అకౌంట్ లో రైట్ చేసాం $475 అని ఇది యాడ్ చేసి మొత్తం మన కంట్రిబ్యూషన్ ఇచ్చేస్తాం వచ్చినా కూడా మన గుడి హిందూ ధర్మం వీటినన్నిటిని మర్చిపోకుండా ఇంతమంది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ముఖ్యం ఈ టెంపుల్ హిందూ సెంటర్ ఆఫ్ వర్జీని ఇది 10 కాలాలు నిలబడాలి అంటే మనం ఇక్కడ ఒక ఉత్సవం లాగా ఒక ఫెస్టివల్ లాగా అందరం కలిసి ఈ టెంపుల్ని డెవలప్మెంట్ గురించి దానికి కావాల్సిన ఫండ్స్ రైజ్ చేయడానికి మనం ఈ హిందూ ఫాల్ ఫెస్టివల్ అని పెట్టుకున్నాం ఇంత మునుపు రిచ్మండ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డౌన్ టౌన్లో చేసేవాళ్ళం బికాస్ ఆఫ్ ద కోవిడ్ నౌ వీ కైండ్ ఆఫ్ డూయింగ్ ఇట్ అవుట్ సైడ్ చేస్తున్నాం ఇక్కడ ఎంతోమంది వాలంటీర్స్ అన్కండిషనల్లీ నిస్వార్థంగా తమ టైంని మనీని కొంతమంది కొంతమంది డొనేట్ చేస్తూ అందరం యూనో కల్చరల్లీ మన పిల్లలకి కల్చర్ నేర్పుతూ సో ఇక్కడ సమోసా చేస్తున్నారు సమోసా చాట్ ఇది ఇది వేరే బూత్ ఇక్కడ సో ఇట్స్ ద సేమ్ థింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ బేల్ ఓకే ఐ సీ ఫ్యాంటాస్టిక్ సో ఇది మా పక్క బూత్ ఇది ఇక్కడ చేస్తున్నారు ఆ పక్కనేమో కాటి రోల్ చేస్తున్నారు సో ఇదంతా చూసారు కదా అందరూ ఇదంతా క్రౌడ్ మనది సో చాలా బూత్స్ ఉన్నాయి కానీ మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తున్నా ఏం చేస్తున్నామని ప్రస్తుతానికి ఆల్రెడీ $500 కలెక్ట్ చేసాం అది ఇచ్చేసాం ఇది మిగతా అది కౌంట్ చేసి టోటల్ ఎంత వచ్చిందో చెప్తాం చికి ఏం చేస్తున్నావు తెలుగులో మాట్లాడే నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా ఇవేం చేస్తున్నావు ఇవేం కట్ చేస్తున్నావా లేదు నీ ఫ్రెండ్ పేరేంటి సాయం యు స్పీక్ తెలుగు ఐ కెన్ స్పీక్ హిందీ హిందీ ఆల్ రైట్ స్పీక్ ఇన్ హిందీ వాట్ యు డూయింగ్ హియర్ ఆర్ ఐ అండర్స్టాండ్ హిందీ ఐ లవ్ ఆల్ రైట్ ఓకే సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ You're volunteering, right? Yeah. All right. How is the event so far? What's your favorite dish here? Lassi. Huh? Lassi. Okay, fantastic.
ఆల్రైట్ ఐల్ పుట్ దిస్ ఓకే ఆల్రైట్ సో ఇవి వేరియస్ బూత్స్ అడ్వర్టైజింగ్ కి అదే కాకుండా ఫుడ్ బూత్స్ మాట చూసారు కదా అది వడపావ్ తర్వాత చాట్ అలా వరుసగా ఉన్నాయి బూత్లు తర్వాత చూపిస్తాను ఈ లోగా ఇక్కడ సింగింగ్ అవుతున్నాయో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కోసం తెలుగు సాంగ్ అండి సో మిర్చి బజ్జి మూడు సార్లు రెండు సార్లు అయిపోయింది ఇది థర్డ్ బ్యాచ్ మళ్ళీ వెళ్ళి మిర్చి తీసుకొచ్చారు కట్ చేస్తున్నారు పన్నెండు నుంచి ఉన్నారా ఇక్కడ మీరు సో ఇది దోశ బూత్ ఇక్కడ శ్రీదేవి ఎన్ని దోశలు వేసారు ఇవాళ గట్టిగా లెక్క పెట్టబోతే నెంబర్ చెప్పాలి అప్రాక్సిమేట్ గా సో ఇది దోశ బూత్ కంప్లీట్ అయిపోయినా కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎన్ని రకాల దోశలు త్రీ టైప్స్ అక్కడ చూస్తారు ఫెంటాస్టిక్ సో ఇక్కడ ఇక్కడ వేస్తున్నారు సో ఇది దోశ బూత్ అన్నమాట కొంచెం బిజీ అది విషయం థ్యాంక్ యూ శ్రీదేవి ఫర్ వాలంటీరింగ్ సో ఇవి ఇక్కడ దోశ రకాలు మసాలా దోశ ప్లెయిన్ దోశ నెల్లూరు కారం దోశ నెల్లూరు మసాలా దోశ చూసారు కదా $6 $5 $8 $8 సో ఈయన కేదార్ వైస్ చైర్మన్ ఈ ఫెస్టివల్ కా టెంపుల్ కా టెంపుల్ కి చెప్పండి ఈవెంట్ గురించి ఏమైనా మోహిని మాట్లాడారు మీ పర్స్పెక్టివ్ చెప్పండి ఇది మామూలుగా మాది ఇక్కడ రిచ్మండ్ కన్వెన్షన్ సెంటర్ లో అవుతుంది ఇట్స్ అ బిగ్ ఈవెంట్ వేర్ 20,000 పీపుల్ వస్తారు బికాస్ ఆఫ్ పాండమిక్ వీ హ్యాడ్ టు స్కేల్ ఇట్ డౌన్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ టెంపుల్ గ్రౌండ్స్ సో వీఆర్ గ్లాడ్ బికాస్ ఇట్ హ్యాస్ మేము టెంపుల్ గ్రౌండ్స్ లో చేస్తున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ అందరు వచ్చి గుడికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ యూనో మేము ఎట్లా అవుతుందో అనుకున్నాము బట్ ద టర్న్ అవుట్ వాస్ మోర్ లైక్ యూనో చాలా మేము అనుకున్న దానికన్నా చాలా మంది వచ్చారు సో వీఆర్ వెరీ హ్యాపీ సూపర్ అండి థ్యాంక్ యూ కదర్ ఫర్ యువర్ సర్వీస్ ఆల్స్ ఆల్వేస్ ఆయన ఎప్పుడు ఇంట్లో కన్నా టెంపుల్ ఎక్కువ ఉంటారు మేడం సో అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే టెల్ మీ యువర్ ఛానల్ నేమ్ సంజన నా ఛానల్ సంజన అన సంజన అన ఓకే పేరు చెప్పు చందన్ చందన్ ఈయన పాప పొద్దున్న నుంచి వాలంటీర్ చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు బూత్ లోని చందన్ చెప్పి ఏ క్లాస్ అవుతున్నాం ఎనిమిదో క్లాస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఏంకో గట్టి పడ్డాడు ఆలు కర్రీ వండాను దోశక దోశ కోసం అయితే దోశ బూత్ లో ఉండు మా బూత్ కిందకి వచ్చు అది ఏ గ్రామ్ ఏదా తీసుకొచ్చు దించు ఏం చేస్తావు శిరీష అవునా ఓకే ఆల్ రైట్ ఇప్పుడు నువ్వు అడిగావు కదా ఇక్కడికి ఎందుకు వచ్చానని నువ్వు పని చేయట్లేదు కాబట్టి అబ్బా నేను వరల్డ్ ట్రావెల్ తీసుకొస్తున్నా అబ్బా అన్నపూర్ణ థ్యాంక్ యూ అండ్ వాట్ ఆర్ యూ మేకింగ్ హియర్ లైక్ రసమలై అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ హెల్పింగ్ ద టెంపుల్ అండ్ హౌ మెనీ అవర్స్ యూ వర్క్ ఫర్ దిస్ past one week you are working for it thank you ma'am for working for the temple appreciate all your help okay the link will come to you okay thank you about you what are you making chola puri chola puri and what are your names I'm helping serve the chole puri and we want people to come and enjoy this as much as they can because there's not much food left so and what are your good names please Manisha Gupta Mala and thank you for helping the temple thank you for all the good work thank you so baita booths e kaagunda ikkada battlu chusaru kada battle counter dresses tarvata female accessories ivanni kuda amtaru idi intaku mundu paatha old temple mata ఈ ఓల్డ్ టెంపుల్ కొత్త టెంపుల్ వచ్చి షిఫ్ట్ చేసేసారు ఇదంతా క్లోజ్ అయ్యి మీకు చూపిస్తున్నా సో ఇదంతా బట్టలు అవన్నీ మగోళ్ళవి ఆడోళ్ళవి బట్టలు అంతా అమ్మింది ఇది కలెక్షన్ అది సో మీకు జస్ట్ ఐడియా ఇవ్వడానికి ఏం జరుగుతుంది అని ఫర్ ఎగ్జాంపుల్ ఇవి $5 చెవులువి ఒక్కొక్కటి చూసారు కదా గోల్డ్ ప్లేటెడ్ తర్వాత బట్టలు అని అది విషయం సో రెండు రోజులు ప్రోగ్రామ్ విజయవంతంగా అయిపోయింది ఇప్పుడు అందరూ వాలంటీర్స్ అందరూ కలిసి ర్యాప్అప్ చేసి క్లీన్ చేస్తున్నారు అన్నమాట బాగా డబ్బులు అయితే కలెక్ట్ చేస్తాం మేబీ 40-50,000 నాకు తెలియదు కరెక్ట్ నెంబర్ ఎంతో అప్రాక్సిమేట్ చెప్తున్నా $50,000 అంటే $35 లక్షల దగ్గర సో అది గైస్
ఓకే ఈ మొత్తం టీము మేమందరం కలిసి సాటర్డే సండే వాలంటీర్ చేసి మిర్చి బజ్జీ బూత్ లో అప్రాక్సిమేట్ గా $3,000 రెండు రోజుల్లో రైస్ చేసాం ఈ మొత్తం టీం అంతా. ఈయన రాజా అని ఈయన 23 ఇయర్స్ ఓల్డ్ వరల్డ్ ట్రావెలర్ 42 కంట్రీలు తిరిగాడు తునిసియా నుంచి డైరెక్ట్ గా మనం చూడడానికి వచ్చాడు సో ఈజ్ అ గెస్ట్ ఆఫ్ ఆనర్ అన్నమాట. సో రండి వచ్చేసాను. సో వీళ్ళిద్దరు చాలా సర్వీస్ చేశారు మొత్తం మిర్చి బజ్జీ చేయడానికి అంతా. సో మిర్చి బజ్జీ ఇన్ఛార్జ్ ఈవిడ మొత్తం చేయించారు ఆవిడ చేశారండి. ఇది ఒకటే కాకుండా మాకు వచ్చిన దానికి ఇంకా $420 కొంతమంది డొనేట్ చేశారు దాంతో నాది కంట్రిబ్యూషన్ కలిపి 620 ఇన్ ఎడిషన్ రైస్ చేసిన దానికి మేము డొనేట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే సో ఈ రిచ్మండ్ లో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని చూపించడానికి ఇది చేసాం. సో అదే విషయం. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ పక్కన ఛానల్కి షేక్ అయిపోతుంది. ఓకే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.